Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వచ్చే ఎన్నికలలో పవన్ లోకేష్ పరిస్థితి ఏంటి? రాజకీయాలలో రాణించాలి అంటే ఫేటు సీటు ముఖ్యం. ఆ మీదట రూట్ కూడా వేసుకోవాలి. ఏపీలో చూస్తే కొందరు కీలకమైన నాయకులకే సీటు సమస్యగా ఉందిట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో ఏ సీటు నుంచి పోటీ చేస్తారన్నది అయితే ఇప్పటికీ క్లారిటీ లేదు. ఆయన గోదావరి జిల్లాలలో ఏదో ఒక చోట నుంచి పోటీ చేస్తారని ప్రచారం అవుతోంది. అందులో నిజమెంతుందో తెలియదు. మరోవైపు రాయలసీమ నుంచి కూడా పవన్ రంగంలో ఉంటారు అంటున్నారు. అలా అనంతపురం నుంచి తిరుపతి సీటు దాకా పవన్ పేరు వినిపిస్తోంది. ఇక విశాఖ నుంచి కూడా పవన్ పోటీకి దిగుతారని అంటున్నారు. మొత్తానికి ఎన్నికలకు 2 ఏళ్ల వ్యవధి ఉన్నా కూడా సీటు విషయంలో జనసేనని ఏ రకమైన డెసిషన్ తీసుకోలేదని అంటున్నారు. మరోవైపు చూస్తే ఇదే రకమైన పరిస్థితి తెలుగుదేశంలో చిన్నబాబు లోకేష్ కూడా ఉంది. తెలుగుదేశంలో చిన్నబాబు నంబర్2గా ఉన్నారు. ఆయన గత ఎన్నికలలో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా మంగళగిరి అని చెబుతున్నా ఇంకా పూర్తిస్థాయి పొలిటికల్ యాక్టివిటీని అక్కడ మొదలుపెట్టలేదు. మరోవైపు చూస్తే త్వరలో చిన్నబాబు పాదయాత్రను కూడా స్టార్ట్ చేస్తారని అంటున్నారు. అలా అయితే ఆయన ఎన్నికల వేళ దాకా అలా జనంలోనే ఉండాలి. అప్పుడు తనకంటూ ఒక స్ట్రాంగ్ సీటుగా మంగళగిరిని మార్చుకోకపోతే గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయన్న చర్చ కూడా ఉంది. పవన్ అయినా లోకేష్ అయినా ఇప్పటి నుంచే ఒక సీటుని కన్ఫర్మ్ చేసుకుని అక్కడ గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ని వాకప్ చేస్తూ వీలైనప్పుడల్లా అక్కడికి వచ్చి జనాలతో మమేకమైతేనే ఫలితం ఉంటుంది అంటున్నారు. నిజానికి ఈ ఇద్దరు రాష్ట్ర నేతలు అధినాయకులు కూడా, కానీ జనాలకు మాత్రం తమ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఎవరు ఉన్నా ఒకటే. వారు తమకు అందుబాటులో ఉండాలని గట్టిగా కోరుకుంటారు. అదేవిధంగా తమతో కలిసిపోయే వారికే ప్రజలు ప్రాధాన్యత ఇస్తారు. ఒకప్పుడు చివరి నిమిషంలో నామినేషన్ వేసిన ఎన్టీఆర్ కల్వకుర్తిలో చిత్తరంజన్ దాస్ మీద ఓటమిని చవిచూశారు. అందువల్ల రాజకీయాలలో సినీ గ్లామర్ కానీ లెగసీ కానీ చరిష్మా కానీ అన్నీ ఉన్నా జనాలతో డైరెక్ట్ కనెక్టివిటీయే ఎప్పుడూ కాపాడుతుంది, గెలుపు అందిస్తుంది. అందుకే ఇప్పటి నుంచే సీటు చూసుకోవాలి. అలాగే చూసుకున్న సీటులో ఇప్పటి నుంచే యాక్టివిటీని కూడా స్టార్ట్ చేయాలి.